జగతికి మూలం అమ్మ సృష్టి నడిపించేది అమ్మ కష్టాలను ఎడబాపి చల్లని చూపులతో కర్ణించి కాపాడే అమ్మగా మాడుగుల మోదకొండమ్మ నిత్యం భక్తులకు దర్శనమిస్తుంది. విశాఖ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఒకటైన మాడుగుల మోదకొండమ్మకు ఓ ప్రత్యేకత ఉంది. దశాబ్దాల కాలం నుంచి గిరిజన దేవతగా మాడుగుల మోదకొండమ్మ విశేష పూజలు అందుకుంటున్నారు. వి మాడుగుల గ్రామంలో అమ్మ రూపం లేని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. అమ్మ దివ్య మంగళ రూపం దర్శించుకునే భక్తులకు మోములో మోదం కనిపిస్తుంది. మోదం అంటే సంతోషమని అర్థం. భక్తులకు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలు కలగజేసే దేవత కావడంతో అమ్మవారు మోదకొండమ్మ అని పిలువబడుతుంది. అమ్మవారి మూల విరాట్కు అభిముఖంగా ఉండే సింహవాహనం అమ్మ సేవలో తరిస్తున్నట్టు కనబడుతుంది. ఆలయ ఆవరణంలో వినాయక ఆంజనేయ స్వామి విగ్రహాలు భక్తులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ప్రవేశ ద్వారం గుండా ఆలయంలోకి వెళ్లే భక్తులకు అమ్మ తేజస్సు రూపం భక్తి పరవశాన్ని పంచుతుంది. ప్రసన్నమైన అమ్మ రూపం సంతోషానికి చిరునామాగా అనిపిస్తుంది. ఆలయం వెలుపల పూర్వీకులు ఆరాధించే అమ్మ స్వయంభూ మూల విరాట్టు మనకు సాక్షాత్కరిస్తుంది. మోదకొండమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మాడుగుల మోదకొండమ్మ వారు అంటే ఒక బలమైనటువంటి నమ్మకం. అంటే అమ్మవారికి ఏం మొక్కున్నా సరే ఆ కోరికలు నెరవేర్తాయనే మంచి అభిప్రాయం ప్రజలందరికీ ఉంది. దాని మీద దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క టెంపుల్కి ఎటువంటి ఆస్తులు కూడా లేవంటాయి, చిరాస్తులు కానీ ఏమి కూడా లేవు. వచ్చినటువంటి యాత్రికులు ఇచ్చినటువంటి యొక్క ఏమైనా దక్షిణ వాటితోనే మేము ఈ యొక్క డెవలప్మెంట్ పూర్తిగా చేస్తున్నాం తప్ప ఎటువంటి డెవలప్మెంట్ కూడా లేదు. ఈ మధ్యలో రీసెంట్గా ఒక విశాఖ డైరీ నుంచి సుమారు 40 లక్షల రూపాయలు నా స్థలం సొంత స్థలం నేను ఒక 40 సెంట్లు ఇవ్వడం జరిగింది. విశాఖ డైరీ చైర్మన్ గారు నాకు చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి అయినా నేనంటే పెద్ద గౌరవమైనటువంటి వ్యక్తి. ఆ చైర్మన్ గారు కూడా తులసిరాజు, విశాఖ డైరీ చైర్మన్ తులసిరాజు సుమారు 40 లక్షల రూపాయలు ఇచ్చారు. 40 లక్షల రూపాయలతో కళ్యాణ మండపం కూడా కట్టాం. తర్వాత సుమారు కొన్ని వేల మంది ఈ రోజుని మాడుగుల్లో పెళ్లిళ్ళు చేసుకొని కూడా ఆస్కారం ఈ యొక్క టెంపుల్కి జరుగుతుంది. అదే కాకుండా ఆ యొక్క కళ్యాణ మండపమే కాకుండా ఈ యొక్క టెంపుల్లో కూడా పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితులు ఏర్పాటు చేసాం. సుమారు ఈ రోజుని మాడుగుల మోదకొండమ్మ టెంపుల్లో ఎక్కడైనా సరే 2000 మంది 3000 మంది 2-3 పెళ్లిళ్ళు కూడా ఒకే టైంలో చేసే పరిస్థితులు కూడా కల్పించాం. ఏదైనా మా యొక్క మాడుగుల ప్రజలు తాలూకా ఈ యొక్క గతంగా అదృష్టం, వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈ యొక్క కార్యక్రమం చేయగలుగుతున్నాం. తర్వాత మా కమిటీ వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క సిబ్బంది అందరూ కూడా ఒక కలిసికట్టుగా ఏదైనా చేస్తాం. పండుగల్లో కూడా అయ్యా ప్రతి సంవత్సరం కూడా ఎంతండి 5.5 కానీ 6.5 కానీ శాస్త్రి గారు పెట్టిన ముహూర్తం ప్రకారంగా కూడా భారీ స్థాయిలో మేము పండుగలు ఏర్పాటు చేస్తాం. మాడుగులంతా కంప్లీట్ పూర్తిగా లైటింగ్ ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగస్తులే కానివ్వండి, ఒక బంధువులే కానివ్వండి, ఇక్కడ ఈ యొక్క ప్రాంతంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పండగకు వచ్చి చాలా గ్రాండ్గా ఏంటంటే సుమారు భారీ స్థాయిలో అంటే ఇటువంటి పండుగ మరి ఇంకే ఎప్పుడు చూడం. ఏంటంటే అమ్మవారి మీద అంత దృఢమైనటువంటి చల్లని తల్లి, కోరిన కోరికలు తీర్చేనటువంటి శ్రీ మాడుగుల మోదకొండమ్మ వారు వైజాగ్ నుంచి వచ్చామండి.